పిల్లలకి ఎంతో ఇష్టమైన కార్టూన్ ఎడ్వర్ డోరామన్ పిక్చర్ ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. దీనికి నార్మల్ కాటన్ థ్రెడ్స్ యూజ్ చేశాను, రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్లాక్, ఆరెంజ్, బ్లూ కలర్స్. ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఈజీగా తెలియడం కోసం ఫస్ట్ ఎక్కడ ఏ కలర్స్ తోటి స్టిచ్ చేయాలనేది రాశాను. బ్లూ, రెడ్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, ఫస్ట్ బ్లూ కలర్ తోటి ఎక్కడైతే హ్యాండ్స్కి హెడ్ మొత్తం బ్లూ కలర్ దారంతో స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ చైన్ నుంచి తీసుకోవాలి. మళ్ళీ స్టార్టింగ్ చేయాలి. ఇలానే బ్లూ కలర్ అని రాసి పెట్టిన ప్రతి చోట బ్లూ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేయాలి. బ్లూ కలర్ అవుట్ చేసిన ప్లేస్లో బ్లూ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్లో రెడ్ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేస్తున్నాను. ఈ ప్లేస్లో కూడా రెడ్ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అని ఇదే ప్లేస్ నుంచి దగ్గర దగ్గరగా స్టిచ్ చేయాలి. ఈ ఏరియా ఆరెంజ్ కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. బాల్మతో ఎల్లో కలర్ థ్రెడ్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా కలర్స్ థ్రెడ్ తోటి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లాక్ థ్రెడ్ తీసుకున్నాను 4 లేయర్స్గా. ఈ మొత్తము కాడ కుట్టు కుట్టు కుడుతున్నాను. ఈ మిడిల్ నుంచి కూడా రాగేలాగా ప్రతి పార్ట్ని సపరేట్ చేస్తూ బ్లాక్ కలర్ థ్రెడ్ తోటి కాడ కుట్టు స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్కి నీడిల్ కొంచెం క్లాత్ ఇలా కొంచెం తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా డోరామాన్ స్టిచ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.